భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఐటీడీఏ పీఓ బి రాహుల్ ఐఏఎస్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా వైద్యులు ఎవరూ లేకపోవడంతో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని వస్తున్న సమాచారంతో పీఓ ఆసుపత్రిని సందర్శించారు. నిన్న పట్టణంలోని గురుకుల సంక్షేమ జూనియర్ కళాశాలలో చదువుతూ ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని పీఓ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని అన్ని విభాగాల్ని తిరిగి పీఓ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం పొందుతున్న వారికి ఆసుపత్రి నిర్వాహకులు ఎలాంటి భోజనం అందిస్తున్నారు అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రికి ఎంతమంది వైద్యులు సిబ్బంది అవసరం, ఎంతమంది పనిచేస్తున్నారు వివరాలను తెలుసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో వైద్యులను నియమించడానికి కృషి చేస్తామని పీఓ తెలిపారు. ఇక్కడికి రావాలని ఫస్ట్ అక్కడనే చేస్తాను కదా, మనకి డౌట్ చెక్అప్ నేను అడుగుతున్నది ఎన్నో ఏఎన్సీ ఫస్ట్ ఏఎన్సీ అక్కడ పీసీలో చేయొచ్చు కదా. మూడో ఏఎన్సీకి వస్తారు కదా, ఇక మూడో సెకండ్ ఇయర్ ఎక్విప్మెంట్ ఇస్తాను, మూడు మెషిన్ ఇస్తాను, దానికి సంబంధించిన పవర్ లైన్ ట్రాన్స్ఫార్మర్ అవన్నీ సార్ వచ్చి చూసారు అలాగే. ఎప్పుడు చేస్తున్నారు వంటలు సార్? 1 ఇయర్ కొద్దిగా మంచిగా చేయాలి, నీళ్ళు తక్కువ కలపాలి కొద్దిగా. ఇప్పటి నుంచి ఐటీడీఏ నుంచి సడన్గా వస్తారు, 15 రోజులకోసారి, నెలకోసారి ఎవరైనా ఒకరు వస్తారు, తినిపోతారు వచ్చి. నేను ఇక్కడ చూసిపోయాను, కొద్దిగా నీళ్ళు నీళ్ళు చేస్తున్నారు. ఇట్లానే ఉంది అంటే చూద్దాం, మరి వేరే వాళ్ళని పెట్టేస్తాం. కొంచెం మంచిగా చేయాలి, పేషెంట్కి కరెక్ట్ ఇవ్వాలి. తక్కువ పడుతుందా ఎక్కడైనా? లేదు, తక్కువ పడుతుందా అంటే లేదు కదా.